అన్న లోపల స్నానం చేస్తున్నట్టున్నాడు, వచ్చి ఒలాగ మనం పని కానీ చేద్దాం. సరే ఏంట్రా నీకు రెండు నాకు ఒకటినా? ఇక్కడ నేను పెద్దాను కదా, అందుకే నాకు రెండు. అన్ని తీసాను అన్ని తీసిపోతే తింటాడరా బాబు. దొంగతనం చేసింది చాలక అబద్ధం కూడా చెప్తున్నారా? ఒక తప్పు కప్పిపుచ్చడానికి మరో తప్పు చేస్తున్నారన్నమాట. ఇదిగో డబ్బులు తీసుకో. డబ్బెందుకు వదినా? రెండు తప్పులు చేయకుండా ఉండడానికి. సిగరెట్లు కొట్లో కొనుక్కోండి, దాంతో దొంగతనం చేయక్కర్లేదు, నాకు అబద్ధం చెప్పక్కర్లేదు. ఆరోగ్యాలు ఏమైపోతాయి? సంపాదన లేని ఈ వయసులోనే ఇలాంటి అలవాట్లు మొదలైతే పెద్ద అయ్యాక ఇంకెన్ని అలవాట్లు వస్తాయో. ఈ రోజు బయటకు వెళ్ళి కొనుక్కోండి, రేపటి నుంచి మార్కెట్ వెళ్ళినప్పుడల్లా నేనే రెండు ప్యాకెట్లు కొని తెస్తాను. మీలో మార్పు వచ్చినందుకు ఈ డబ్బు నా బహుమతిగా ఉంచుకోండి. చాలా థాంక్స్ వదినా. వదినా నిజంగా ఇక మీదట మీ ఏ తప్పు చేయం, కానీ ఈ విషయం మాత్రం అనేతో చెప్పకే ప్లీజ్. శ్రీమతి గారికి జోహార్లు. ఎందుకండి? ఎందుకేంటి, పట్టుకో చెప్తాను. నేనంతా గమనిస్తూనే ఉన్నాను, ఆ కోతి ముక్కను ఎంత తిట్టినా కుట్టినా మార్చలేకపోయాను, నుట్టే మార్చేసావే. యువర్ రియలీ గ్రేట్, వండర్ఫుల్. పెద్దని చూసి పిల్లల్ని నేర్చుకుంటారు ఏ అలవాటు అయినా, కనుక ముందు పెద్దవాళ్ళు మారాలి, చెడు అలవాట్లు మానాలి. చచ్చావరా దేవుడా, నువ్వేదో వాళ్ళు మారుస్తున్నా నే సంబరపడుతుంటే నానెత్తి మీద చేయబడతావా? నాట్ ఫేర్. రోజుకు ఒక్క సిగరెట్ కలుస్తాను ప్లీజ్. ఆ ఒక్కటి కూడా మానేస్తే మీకు మరొకటి ఎక్కువ ఇస్తాను. ఏంటిది? అమ్మా సుగుణమ్మా, ఎన్నేళ్ళు మీ అత్తయ్య చేతి వంట తిని మా బతుకుల మీద విరక్తి పుట్టిందమ్మా, ఇప్పుడు నువ్వు వచ్చాక తింటంటే తిండి కూడా ఎంత రుచిందా అనిపిస్తుంది, కడుపు నిండా తింటున్నాం. ఎరాలుడో నేను చెప్పింది కరెక్టేనా? రా తినకుండా చెప్పని చేస్తా. వాసన చూస్తున్నాను మావా, వాసన ఎంత కమ్మగా ఉందంటే తింటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. వదినా వదినా, స్కూల్ టైం అయిపోతుంది, త్వరగా టిఫిన్ పెట్టు వదినా. ఒక్క నిమిషం ఉండండి, అవతల మీ అమ్మగారు ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ కాఫీలు ఇచ్చి మీకు టిఫిన్ పెడతా. ఎవరికి? ఆ రికార్డింగ్ డాన్స్ గుంపుకేనా? అలా కాఫీ కదమ్మా, కొట్టక పెడతారే కుడితి, అది ఒక బకెట్ తీసుకెళ్ళి అందులో కొంచెం ప్యాన్ నీళ్లు కలిపి కాస్త కారం ఉప్పు వేసి ఇచ్చాడు, పని అయిపోద్ది. పెద్ద పిల్లల పని చూసుకో, మేము వెళ్ళి ఆ చిన్న పిల్లల పని పడతాం. అల్లుడు, మంచి మనిషి ఒక మాట మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. నిన్నే మా కొంపకు రావద్దని చెప్తే మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గులేదు. అమ్మా అమ్మా, పూసుకుంటున్నావా తింటున్నావా? అమ్మా పెద్దమ్మా, నీ వయసు ఎంత ఉంటది? 26 ఏళ్ళు 27 వచ్చింది. 26 ఏళ్ళు 27 వచ్చిందా? తప్పమ్మా, నీలాంటి వాళ్ళకి 26 ఏళ్ళు 25 వస్తాయి. అల్లుడు, ఆ పాపాయికే 26 ఏళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళందరికీ ఎంత ఉంటుంది? సెంటర్ లో కూర్చుని చూడు బక్కగా, దానికి 15 ఏళ్ళు ఉండో. ఆ లంగా జాకెట్ వేసుకో. ఏదమ్మా ఒకసారి ఇలా తిరుగు, దీనికి 8 ఏళ్ళు ఉంటాయి. ఆ గౌన్ వేసుకోవచ్చు, దానికి 1 సంవత్సరం. అయితే ఒంటి మీద బట్టలు లేకుండా ఆ వంగ వంగ అంటూ కుర్చీల చుట్టూ తిరగచ్చు. ఇదిగో లిప్స్టిక్, నీ భర్త గారు ఏం చేస్తుంటారమ్మా? చచ్చిపోయారు. నిన్ను కట్టుకున్నాక బతికొంటానికి అడిగి గుండా చెరువా? అయినా మావా, మనిషి అంటే అలా ఉండాలి. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళం గురించి తెలియగానే పట్టుమని వీరుల్లో చచ్చిపోయాడు. నువ్వు ఉన్నావు ఎందుకు చెత్త బతుకు బతుకుతున్నావు? నువ్వెంత రెచ్చగొట్టినా నేను చచ్చిపోను అల్లుడు. మీ అత్తయ్య సంగతి తేల్చాకే నేను చచ్చేది. అసలు ఏంటంటే ఎవరనుకుంటున్నా, బొబ్బిలి వంశపు వీర బెబ్బుల్ని రా. బెబ్బులి, అదిగో దిగుతుంది ఆడబెబ్బులి. హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చారు మీరు? 20 మినిట్స్ అయింది. మీరు వచ్చినట్టు నాకెవరు చెప్పలేదే. ఈ ఇంట్లో అందరూ ఇడియట్స్ గా తయారయ్యారు. మిమ్మి, ఇది మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు అందంగా ఉందని నీకోసమే తెచ్చాను. బ్యూటిఫుల్, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నో మెన్షన్. అమ్మ నచ్చిందా, బట్టలు లేకపోవడం నచ్చిందా? అది తీసుకెళ్ళి పెట్టి మరి బయట పారేటం ఎందుకు మామ? నాకు ఇస్తే పెట్టలు పెట్టుకుని దాచుకుని చూసుకుంటా. పెట్టెల్లోనూ బట్టలోనూ దాచుకు చూడటం దరిద్రం. పోసని అమ్మకడు మాడా, ఇది ఆడపిల్లలు తిరిగే కొంపే. ముందు దాన్ని బయట పారైపోయారంటే అర్ధరాత్రి మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు మర్డర్ చేసి నేను జైలుకి పోతా. షట్ అప్ అండ్ కట్ అవుట్. ఆయన ఎప్పుడు షట్ అప్ లే, ముందు ఈ సెటప్ గురించి ఆలోచించుకోండి. మీరంతా కాఫీ తాగారా? ఇస్తేనేగా తాగేది. ఓ మై గాడ్, ఇంటికి వచ్చిన వాళ్ళ కాఫీ కూడా ఇవ్వలేదా? సుగుణా, ఏ సుగుణా, ఇట్స్ ఆల్ రైట్. నిమ్మి, వెళ్లే దారిలో ఏ 5-స్టార్ హోటల్ అయినా తాగెడదాం. ఆగవే, మా కోడల పిల్లకి కాస్త గడ్డి పెట్టని. ఏ సుగుణా, ఏమే
ఇంటికి వచ్చిన వాళ్ళ కనీస మర్యాదగా కాఫీ కూడా ఇవ్వకుండా లోపలేం చేస్తున్నావే? కతక్కళ్ళి ఆడుతున్నావా? అది కాదత్తయ్య, లోపల కాస్త పని ఉండి. ఏమిటి పని? ఓడి పని? వీళ్ళ కంటే పని ఎక్కువైందా? వీళ్ళ స్టేటస్ ఏంటో, వీళ్ళ మర్యాదలు ఏమిటో, వీళ్ళ ఆస్తులేంటో తెలుసా నీకు? అయినా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయడం మర్యాదస్తుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ ముష్టి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దేనికైనా సంస్కారం ఉండాలి. కమాన్ ఫ్రెండ్స్, మనం బయటకు వెళ్తా. అదేంటత్తయ్య, అందరికీ భోజనాలు కూడా రెడీ చేస్తున్నాను. నా పొరపాటును క్షమించి ఫోన్ చేసి వెళ్ళండి. క్షమించు అనగానే క్షమించేస్తాను అనుకున్నావా? చేసిన తప్పుకి బుద్ధుంటే సిగ్గుపడి చావాలే. ఈ కాఫీలన్నీ నువ్వే తాగు. అరే సుగుణ, ఏంటిది కాఫీ కప్పులు జారిపోయా? అవునండి, చేయి జారి. కళ్ళేంటి ఎర్రబడ్డాయి? ఏం లేదండి, ఏదో నలకపడి. వదినన్ని అబద్ధాలు చెప్తుందన్నయ్యా, అమ్మ తిట్టింది. సరే సరే, మీరు స్కూల్ కు బయలుదేరండి. నుండు. రే బాబు, అసలు ఏం జరిగిందిరా? ఏం లేదన్నయ్య, వదిన మాకు లోపల టిఫిన్ పెడుతుంది. ఇంతలో అమ్మ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ కాఫీ కూడా లేట్ అయిందని పాప వదిన అమ్మ తిట్టింది. వదిన చేతిన కాఫీ చేని అమ్మ వదిన మొహం మీద కొట్టిందన్నయ్యా. సుగుణ, నిన్ను ఇంటి కోడలుగా ఉండమన్నాను గాని ఎవరైనా అవమానిస్తే ఊరుకోమని చెప్పలేదే. ఆవిడంత దురుసుగా ప్రవర్తించినప్పుడు నువ్వు ఎదురు తిరిగి అడగచ్చుగా? ఏమండి, ఏదో పెద్ద ఆవిడ కోపంలో తిడితే అది తప్పుగా ఎందుకు అనుకోవాలి? ఇదే మా అమ్మ అయితే నేను నోచుకుంటాను కదా. అత్తయ్య కూడా అమ్మలాంటిదే కదండి. నువ్వు ఇంటి కోడలు అనుకున్నావు, కానీ నువ్వు నిజంగా దేవతవి. సంచెట్ట దురిపేస్తుందంటారా బాబు. అమ్మో మావా, విరోచనాలే కదా అని అశ్రద్ధ చేసావనుకో, ఆ తర్వాత కలరాలోకి దింపిందంటే కొంప మునిగిపోద్ది. నా మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాంరా మావా. వద్దులేరా, నాకు పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదురా. అయినా మన ఇంట్లో ఎవరికి జబ్బు వచ్చినా ఇంటి వైద్యమే కదా, కసకషాయం అయితే అది తగ్గిపోద్ది. నీ చేస్తాను ఇది చెప్తే వినవు కదా. అత్త అత్త, అర్జెంట్ గా 100 రూపాయలు. ఎందుకు? మావయ్య విరోచనాలు పట్టుకున్నాయి, అర్జెంట్ గా పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆ మొహానికి పెద్ద డాక్టర్ 100 ఖర్చు ఎందుకు? ధర్మాస్పత్రికి తీసుకెళ్ళు. డ్రైవర్ అమ్మగారు చూడు, నిన్నటి నుంచి జిమ్మి కొంట్లో బాగాలేదు, ఫుడ్ తింటలేదు, బెడ్ మీదకి రావట్లేదు. కుక్కల డాక్టర్ కూర్మారావు గారి దగ్గర తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయించు. ఇదిగో 500. ఇంకో కావాలంటే ఫోన్ చేయి. మెల్లగా మెల్లగా జాగ్రత్త వెళ్ళు. చూసావా మావా, ఆ దిక్కుమాల కుక్క తిన్నది అరక్క. ఒక్క పూట ఏమి ముట్టుకోకపోతే దానికి పెద్ద డాక్టరు, కారు ప్రయాణం, 500 రూపాయల ఖర్చు. కట్టుకున్న మొగుడివి నీకుంటో బాగలేకపోతే ధర్మాసుపత్రి దరిద్రపాసుపత్రి అంటుంది. చిచ్చి చిచ్చి చిచ్చి, ఈ ఇంట్లో కుక్క పిల్ల కంటే హీనమైపోయింది మావా నీ బతుకు. ఇదంతా భరించి ఎలా బతుకుతున్నావు మావా? ఇల్లరికి పన్నుడుగా తింతేరా అని కుటుంబం అన్నాక భార్యాభర్తల్లో ఎవరు ఒక్కరన్నా సర్దుకుపోవాలన్నారా పెద్దోళ్ళు? లేకపోతే ఆ కుటుంబం బజారు పాలవుతుందంటరా. అందుకే అలా జరగకుండా ఉండాలనే, అది ఎంత అవమానించినా కుటుంబ గౌరవం కోసం నేను భరిస్తూ బతుకుతున్నానరా. ఊరుకోమావా, ఏంటి చిన్నపిల్లల ఏడుపు? ఆస్తి తన పేరందనే కదా ఆవిడకంత గర్వం. చూస్తా ఆవిడ అహంకారాన్ని అణుస్తా, కొత్త పథకం వేస్తా, దారిలోకి తెస్తా. జయమ్ము నిత్యయమ్ముర భయమ్ము లేదురా. వెళ్ళేది దొంగతనానికి పాటల పోటీ కాదు. పద కుయ్యా 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 కుయ్యా. చూసావు మావా, మంచం మీద అత్త, పక్కన కుక్క పిల్ల, నువ్వు ఉన్నావు ఎప్పుడు నా పక్కనే. నేను నీ యజమాని గవర్రాజ్ని, నా ముందుకొచ్చి తోకాడించడం కాళ్ళు నాగడం చేయాలి తప్ప కొడతావు. అసలు దొంగలు వస్తే అదే పని చేస్తుంది, నువ్వు వచ్చావు కాబట్టి కోపం కారుస్తుంది. మావా అంత లేస్తుందేమో, వెళ్ళి బాత్రూమ్ లో దాక్కుందాం పద. మావా కుక్క నేను నొక్కేశాను, ఇక తాళాసంగతి చూద్దాం పద. మావా
ఇది ఏదో పెద్ద బ్యాంక్ లా ఉంది నువ్వు వరవకు కుక్కని మరవనేకు సరి సరిగా పట్టుకో పట్టుకో అల్లుడు సొమ్మైతే బాగానే చుట్టేసుకున్నాం కానీ అనవసరంగా ఈ కుక్కని సంచిలో వేసుకున్నాం దీన్ని ఏం చేద్దామంట మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేద్దాం వద్దురా అల్లుడు పొద్దున్నే మీ అత్తలేచి సొమ్ము పోయినందుకు కూడా బాధపడదు కానీ కుక్క కనపడకపోతే గొడవ గొడవ తీసేస్తాం ఎవరు ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి వాటిని చూసి అరుస్తున్నట్టుంది ఎలకలకి పాయిజన్ ఇచ్చి చంపాలి ఈ ఇంట్లో ఇద్దరు అడ్డగాడిదలు ఉన్నారు ఆ ఎలకల సంగతి చూడొచ్చు కదా వాళ్ళ సంగతి రేపు చెప్తాను అమ్మయ్యా కాళ్ళొచ్చి మన రక్షించిందిరా అమ్మయ్యా మతానికి అన్నం గడిచిందా ఏమిటిదంతా ఏం లేదమ్మా ఊళ్ళో దొంగతనాలు విపరీతంగా ఉన్నాయని ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ మూట కట్టి కింద దాద్దాం అనుకుంటే ఇన్ని కుక్క గడిచింది అవునమ్మా ఒట్టు నిజంగా గడిచింది ఎందుకు మావయ్య అబద్ధం చెప్తారు మీ సొంత ఇంట్లో మీరే దొంగతనం చేయడం ఏమిటి మా కర్మమ్మా మా కర్మ అసలు మీ ఇద్దరం ఈ స్థితికి రావడానికి కారణం మీ అత్తమ్మేనమ్మా మేము మొగుళ్ళో ఉన్న సంగతి కూడా మర్చిపోయి ఈ ఇంట్లో 10 మంది చేయాల్సిన పని మా ఇద్దరితో చేయిస్తోంది జీతం ఇవ్వకపోతే ఇవ్వకపోయింది కనీసం మనుషులుగానే గౌరవించాలి కదా అది ఉండదు పొద్దు నుంచి ఒంటో బాగలేదు కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను ఒక 100 ఇయ్యి అని అడిగాను మీ మొఖానికి డాక్టర్ డబ్బులు కూడానా ధర్మాసుపత్రికి పొండి అంది అని ఊరుకుందా 500 రూపాయలు ఇచ్చి కుక్క పిల్లకి బాగలేదని పెద్ద డాక్టర్ దగ్గరికి పంపించింది సాధారణంగా ఎవరినైనా నీ బతుకు కుక్క బతుకైంది అంటారు కానీ ఇంట్లో మా బతుకులు అంతకంటే హీనమైపోయినాయమ్మా ఎన్నాళ్ళ నీ బాధను భరించమంటావు బోల్డ్ అంత డబ్బు ఉండబట్టే కదా అత్తగంత అహంకారం ఆ డబ్బు కాస్త కాదేశావనుకో చచ్చినట్టు మా కాడ దగ్గరికి వస్తే నీ పనిచేశావు మాయ పరిస్థితులు ఎలాంటివైనా పెద్దవారు మాకు దారి చూపించాల్సింది పోయి మీరిలా చేయడం తప్పేనమ్మా మీకు ఏదైనా అవసరం అయితే నాతో చెప్పండి మీ అబ్బాయి గారికి చెప్పి మీ మంచి చెడ్డా నేను చూస్తాను చాలా సంతోషం అమ్మా ఎన్నాళ్ళకి ఇంట్లో మమ్మల్ని మనుషులుగా చూసే నీలాంటి మనిషి దొరకటం మాకు చాలా ఆనందంగా ఉందమ్మా అల్లుడో నువ్వు ఈ మొదటి ఐడియా చెప్పినప్పుడు అనుకున్నాను ఇది మళ్ళాంటి వాళ్ళకి మర్యాద ఉండదు అని చేయవలసిందంతా చేసేసి నామేతో చేస్తావేంటి మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చిందండి మిమ్మల్ని నన్ను సంక్రాంతికి రమ్మని రాశారు అన్నట్టు మా నాన్న చాలా మారిపోయాడండి పనికి సవ్యంగా వెళ్తున్నాడట తాగడం మానేశాడట మా తమ్ముళ్ళని చెల్లెల్ని శ్రద్ధగా చూసుకుంటున్నాడట వెరీ గుడ్ కూతురికి పెళ్లి వెళ్ళిపోవడంతో మీ నాన్నగారికి బాధ్యత వచ్చేసింది అయితే మనం వస్తున్నాం లెటర్ అయినా రాసే థ్యాంక్ యూ పుట్టింటికి వెళ్తున్నావు తెలియగానే ఫేస్ లో ఆనందం చూడు సుగి ఇప్పుడు నీ ఫేస్ చూస్తుంటే నాకేం అనిపిస్తుందో తెలుసా నిన్ను రా పట్టుకుని ఇక్కడ సుగి ప్లీజ్